హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దూడల్లో పేలు గోమార్లు వంటి బాహ్య పరాన్న జీవుల నిర్మూలనకు మూడు మాసాలు పైబడిన తర్వాత ప్రతి రెండు మూడు నెలలకోసారి వెంట్రుకల్ని కత్తిరించి బ్యూటాక్స్ వంటి మందుల్ని తగు మోతాదులో శరీరంపై పిచికారి చేయాలి అలాగే గేదెలకు పట్టే ఈ గోమర్లను తొలగించడానికి ఒక్క పద్ధతిని ఫాలో అవ్వచ్చు ఒక్కోసారి ఎంత శుభ్రంగా ఉన్నప్పటికీ పేలు గోమర్లు వచ్చే అవకాశం ఉంటుంది అలాంటప్పుడు అవి ఒక గేదె నుండి మరొక గేదెకి వచ్చే అవకాశం ఉంది వీటి వలన పాల ఉత్పత్తి కూడా తగ్గిపోతుంది ఇలా కాకుండా ఉండాలంటే ఒక గిన్నెలో స్వచ్ఛమైన నువ్వుల నూనె తీసుకుని దాంట్లో కొన్ని కర్పూరం బిళ్ళలు మరియు పసుపు ఈ రెండూ కూడా యాంటీసెప్టిక్గా పనిచేస్తాయి కాబట్టి ఈ మూడు కలిపిన మిశ్రమాన్ని గేదెలకు అప్లై చేయడం వలన ఈ గేదెలకు ఉండే పేరు తొందరగా వదిలిపెట్టిపోతాయి పశువులకు సోకే వివిధ వ్యాధుల పట్ల రైతులు జాగ్రత్త ఉండాలి ఎందుకంటే వ్యాధుల వల్ల పశువుల్లో పనిచేసే శక్తి మరియు ఉత్పత్తి తగ్గిపోతుంది ఇటువంటి వ్యాధులతో ముఖ్యమైనవి గొంతువాపు మరియు గాలికుంట వ్యాధి ఈ వ్యాధులు సోకడం వల్ల లేగదూడలు పెయ్యలు పడ్డలు ఎక్కువ సంఖ్యలో మరణిస్తాయి పాడి పశువుల్లో పాల దిగుబడి తగ్గి ఆర్థిక నష్టం కలుగుతుంది చూడి పశువుల్లో పిండం పడిపోవచ్చు దుక్కేటి పశువులకు వ్యాధులు సోకడం వల్ల సేజపు పనులకు అంతరాయం కలుగుతుంది ఇటువంటి వ్యాధులు ఒకసారి సోకిన తర్వాత చికిత్స వల్ల అంతగా ప్రయోజనం ఉండదు పశువులు తిరిగి కోలుకున్న వాటి ఉత్పాదన శక్తి మరియు సామర్థ్యం తగ్గిపోతుంది ఇవి దీర్ఘకాలం ప్రభావాన్ని చూపిస్తాయి కాబట్టి వ్యాధులు రాకముందే సరైన సమయంలో రోగనిరోధక టీకాలు వేయించడం వల్ల చికిత్సకయ్యే ఖర్చు నుండి బయటపడచ్చు అధిక పాలిచ్చే పాడి పశువుల్లో పాల జ్వరం ఎక్కువగా సోగుతుంది ఈ వ్యాధి పాడి పశువుల్లో ఈనిన మొదటి వారంలోనే కాలుష్యం ధాతువు లోపం కారణంగా వస్తుంది కాబట్టి పశువులకు ఖనిజ లవణాల మిశ్రమాన్ని తగినంతగా దాణాలో కలపాలి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి